హలో ఎవ్రీవన్, అందరికీ తెలిసిందే ఇంట్రెస్ట్ రేట్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి, 7+ ఉన్నాయి. సో దానివల్ల రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను డాలస్ అండ్ సబర్బ్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంది, ఈ టైంలో ఇల్లు కొనడానికి పాసిబిలిటీ ఉందా, కొనొచ్చా కొనొద్దా అనేది అండ్ అఫోర్డబిలిటీ గురించి ఈ పర్టికులర్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఓకే, సో నేను ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ డాలస్ అండ్ సబర్బ్స్ గురించే మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఈ ఏరియాస్ గురించి నేను రెగ్యులర్ తిరిగే ఏరియాస్ కాబట్టి నాకు తెలుసు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆస్టిన్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ బికాస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ హౌ ఇస్ ద సిచ్యువేషన్ ఓవర్ దే. బట్ డాలస్ అండ్ సబర్బ్స్లో మాత్రం నాకు క్లియర్గా క్లారిటీగా తెలుసు ఎట్లుంది మార్కెట్ అని. సిటీ బై సిటీ వెళ్దాం. ఓకే, మోస్ట్ ఫేమస్ సిటీ అందరు తెలిసిందే డాలస్ ఏరియాలో మన ఇండియన్ సర్కిల్కి, ఓకే ఫ్రిస్కో. సో ఫ్రిస్కోలో కరెంటు ఒక ఇల్లు కూడా లేదు, అండ్ ఏదన్నా పాత ఇల్లు కొనాలన్నా కూడా 700 నుండి 800 పెట్టాలి, అట్లీస్ట్ 600 to 750 వరకు పాత ఇంటికి పెట్టాలి, ఆరు కొత్త ఇల్లు కావాలంటే 800K అండ్ ప్లస్ పోవాలి. సో ఫ్రిస్కోలో పెద్ద ల్యాండ్ కూడా లేదు. ఓకే, కొత్తగా కొత్త ఇల్లులు కట్టడానికి ఫ్రిస్కోలో అంత పెద్ద ఎక్కువ ల్యాండ్ కూడా అవైలబుల్ లేదు ఇప్పుడు. ఓకే, సో ఫ్రిస్కోది సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ హాట్ ప్లేస్ వచ్చేసి ప్రాస్పర్. సో ప్రాస్పర్ కూడా లైక్ నార్త్ టు సౌత్ చూస్తే 3 మైల్స్ ఉండొచ్చు టోటల్ టోటల్ ల్యాండ్ చూస్తే, అండ్ ఈస్ట్ టు వెస్ట్ చూస్తే ఒక 10 మైల్స్ ఉండొచ్చు, అంత చిన్నపాటు ప్రాస్పర్. సో దానిలో కూడా మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అయిపోయింది. ఏమైనా ఉంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ప్రాస్పర్ ఎడ్జ్లో, ఆబ్రే ఎడ్జ్లో ఏమైనా కొంచెం ప్లేస్ ఉండాలి, అక్కడ కూడా విండ్సోంగ్ ర్యాంచ్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 800 బిల్లులు ఒక ఇల్లు కూడా లేదు. సో ప్రాస్పర్ కూడా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ ఎల్మో, విచ్ ఈజ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ఫ్రిస్కో. లిటిల్ ఎల్మో కూడా ఒకప్పుడు, లిటిల్ ఎల్మో ఇప్పటికీ ఇల్లులు ఉన్నాయి, కొంచెం మోస్ట్ ఆఫ్ ది లిటిల్ ఎల్మ్ పోర్షన్ అయితే కవర్ అయింది. ఇంకా స్టిల్ లిటిల్ ఎల్మ్ను చెరువు కట్ సైడ్ పోర్షన్ ఉంటుంది, సో ఆ పోర్షన్లో ఇంకా ఇల్లులు ఉన్నాయి, కాకపోతే డ్రైవింగ్ డిస్టెన్స్ మరీ దారుణమైన డిస్టెన్స్ అవుతుంది. అండ్ ఆల్సో లిటిల్ ఎల్మ్ దగ్గర లేక్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం వాటర్ స్మెల్, ఆ లేక్ స్మెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్లీ ఆ లేక్లలో కయాకింగ్ వీలు చేసేవాళ్ళు అట్లాంటి తెల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో లిటిల్ ఎమ్లో కొంచెం అట్లీస్ట్ రీజనబుల్ స్టేట్లో ఉన్నాయి, లైక్ సింగిల్ ఫ్లోర్ అయితేనేమో ఒక 500 to 600K 3x2 bath 2000 square feet, ఆర్ వాళ్ళ మల్టీ స్టోర్ అయితే అట్లీస్ట్ 600 to 700 మధ్యలో 3000 to 3500 square feet ఇల్లులు కరెంట్ లిటిల్ ఎమ్లో అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెకినీ, ఫ్రిస్కోకి ఈస్ట్లో ఉంటుంది. ఆ మెకినీలో ఆల్మోస్ట్ మెకినీ కూడా అయిపోయింది, వెస్ట్ మెకినీ అయితే పక్కా అయిపోయింది, కారసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ ఏరియా మొత్తం అయిపోయింది. ఈస్ట్ మెకినీలో మేబీ ఎడ్జ్లో కొన్ని ఉన్నట్టున్నాయి, బట్ అవి కూడా అయిపోయి ఇప్పుడు జనాలందరూ ప్రిన్స్టన్ సైడ్ వెళ్ళిపోతున్నారు, అది ఇంకొక సిటీ. ఓకే, ప్రిన్స్టన్ సిటీలో కరెంటు మోస్ట్లీ సింగిల్ ఫ్లోర్ ఏమో 300 to 500 మధ్యలో ఉంది, డబుల్ ఫ్లోర్ వచ్చేసి లైక్ 450 to 600 రేంజ్లో ఉంది. అంటే అది ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా, అది ఇంకా డెవలప్ అవ్వలేదు. డెవలప్ మీనింగ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ది యూఎస్లో, టెక్సాస్లో ఉన్న ప్రతి సిటీ డెవలప్డే ఉంటుంది, కాకపోతే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా డెవలప్ అనేది. సో అక్కడ ఇంకా చీప్ రేట్లోనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు నార్త్ టెక్సాస్ సైడ్ కొనాలి అనుకున్న వాళ్ళకి అది వన్ ఆఫ్ ది ప్లేస్. అండ్ ఆల్సో మీ జాబ్లో ఒకవేళ రిచర్డ్సన్, ఫ్రిస్కో, ప్లేను ఈ ఏరియాస్లో ఉంటే మాత్రం ఆ ఏరియా ప్రిన్స్టన్ దగ్గర అవుతుంది, ఒక 30 మైల్స్లో రావచ్చు. ఓకే, ఇది కాకుండా ఇంకా ఫార్ నార్త్కి వెళ్తే సెలీనా, మెలీసా అండ్ యానా అని ఉన్నాయి. సెలీనా కూడా మోస్ట్లీ కవర్ చేసేసారు ఇల్లులు, అండ్ సెలీనాలో 600 బిలోలు ఏం కనిపిస్తలేవు ఈ మధ్యన అయితే. సెలీనా తర్వాత మెలీసా. మెలీసా ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 200 సింగిల్ ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు మెలీసాలో సింగిల్ ఫ్లోర్కి 500 పెట్టాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. బట్ మెలీసా సెలీనా ఎడ్జులలో ఇల్లు కొంటే ఆర్ యానా సిటీలో కొంటే మీకు ఆఫీస్కి రావడం చాలా దూరం అవుతుంది, అది చాలా డిస్టెన్స్, సో 1 అవర్ ప్లస్ పడుతుంది. సో కరెంటు అక్కడ కూడా బిలో 500 రేంజ్లో అయితే ఒక ఇల్లు కూడా లేదు, ఇంక్లూడింగ్ సింగిల్ ఫ్లోరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్గైల్ సైడు, సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లిటిల్ ఎమ్కి వెస్ట్ సైడ్ అవుతుంది. ఈ అర్గైల్ అండ్ సరౌండింగ్ అంటే డెండన్కి దగ్గర ఈ ఏరియాలో ఈ మధ్యన మేజర్గా జనాలు కొంటున్నారు, ఎందుకంటే ఇంతకుముందు ఈ ఏరియా నుండి మళ్ళీ ఆఫీస్ల గిర్వింగ్కి కానీ ఫ్రిస్కోకి కానీ దగ్గర అవుతుంది, సో రెండు సైడ్లు దగ్గర అవుతుంది. ఓకే, సో ఈ ఏరియా కరెంటు మార్కెట్లో హైప్లో ఉంది, అండ్ చాలామంది అర్గైల్, డెంటన్ ఈ ఏరియాలో ఎక్కువ కొంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి.
క్లోజ్ టు 500 సింగిల్ ఫ్లోర్కి మల్టీ ఫ్లోర్ అయితే న్యూ హౌసెస్ మల్టీ ఫ్లోర్ అయితే 600 to 700 ఉన్నాయి కరెంటు. బట్ ఓన్లీ గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇర్వింగ్కి అయితే 20 మినిట్సే పడుతుంది ఈ ఏరియా నుండి, ఫ్రిస్కోకైనా కూడా 30-35 మినిట్స్, లిటిల్ ఎం లేక్ మీన్ నుండి పోతే ఇంకా తక్కువ అవుతుంది. సో కరెంట్ హాట్ మార్కెట్, నార్త్ డాలర్స్లో ఉన్న ఇల్లులు కొనాలంటే ఆర్గైల్ అండ్ డెంటన్ ఈ ఏరియాలో హెవీగా ఉంది మార్కెట్. అండ్ ఒకవేళ నార్త్ లేక్ సైడ్ వెళ్తే, అంటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ వెస్ట్ టు డెంటన్, నార్త్ లేక్ సైడ్ వెళ్తే ఏంటంటే అక్కడ కూడా ఇండియన్ కరెంట్ బాగా రేజ్ అయింది ఈ మధ్యన. కొంచెం నార్త్ లేక్లో కొంచెం హైయే ఉన్నాయి ప్రైస్లు, బట్ నార్త్ లేక్ పక్కన లెఫ్ట్లో జస్టిన్ అని ఒకటి ఉంటుంది, ఆ జస్టిన్లో అయితే చాలా కొత్త కమ్యూనిటీస్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 300 నుండి స్టార్ట్ అవుతున్నాయి, 300 to 500లో ఎక్సలెంట్ హౌస్ కొనవచ్చు, వెరీ బడ్జెట్లో ఉన్నాయి జస్టిన్ ఏరియా. కాకపోతే ఆ జస్టిన్తో ప్రాబ్లం ఏంటంటే ఇర్వింగ్ లైక్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఆర్ వెరైజాన్ ఈ ఇర్వింగ్ ఏరియాలో పనిచేసే వాళ్ళకైతే బాగా పనికొస్తుంది, డ్రైవింగ్ డిస్టెన్స్ ఈజీ అవుతుంది 30 మినిట్స్. బట్ ఒకవేళ ఫ్రిస్కో రిచర్డ్సన్ ప్లేనోలో జాబ్ కొట్టాలంటే మాత్రం ఫార్ వెస్ట్ నుండి ఫార్ ఈస్ట్కి వెళ్ళాలి, అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 అవర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అదొక టఫ్ సిచ్యువేషను. సో జస్టిన్ ఏరియాని ఎవరు ప్రిఫర్ చేయండి అంటే ఓన్లీ ఇర్వింగ్లో జాబ్ చేస్తూ ఆర్ అమెరికన్ ఎయిర్లైన్స్ వీటిలలో పనిచేస్తున్న వాళ్ళకైతే మీకు జస్టిన్ పర్ఫెక్ట్ ప్లేసు, అంటే చీప్లో ఉంది. ఒకవేళ ఇర్వింగ్లో కానీ ఆర్ ఫ్రిస్కో కానీ రెండింటి సైడ్లు ఈక్వల్ డిస్టెన్స్ అవ్వాలంటే మాత్రం ఆర్గైల్ కానీ డెంటన్ కానీ ఆర్ కింద కోరింత్ అని ఇంకో సిటీ ఉంది, వీటిలలో కొనండి. సో దాట్ ఇవి మూడు ఏరియాలకి కైండ్ ఆఫ్ రీజనబుల్ డిస్టెన్స్ లైక్ 30 మినిట్స్ అట్లా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కరెంట్ ఇది సిచ్యువేషన్ ఓవరాల్గా. బట్ ఓవరాల్గా ఏంటంటే ఉన్న ఇల్లులు టెక్సాస్లో పిచ్చి పిచ్చిగా టూ మెనీ కట్టున్నారు ఇల్లులు. సో సబ్అబ్స్టెక్ వెళ్తే టూ మెనీ హౌసెస్ ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఇస్తున్నారు, లైక్ ఒక్కొక్క ఇంటి మీద 50,000 to 75,000 అట్లా తగ్గిస్తున్నారు. ఓకే, చాలా తక్కువ అయినాయి ఇప్పుడు రేట్లు, ఈవెన్ దో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొనట్లేదు, అఫోర్డబిలిటీ ఎక్కువైపోయింది, అఫోర్డబిలిటీ లేకుండా అయింది, దానివల్ల కొంతమంది కొనట్లేదు. కానీ నా దృష్టిలో లాస్ట్ 4 ఇయర్స్లో బెస్ట్ టైం టు బై హౌసెస్ కరెంట్ ఇప్పుడు ఈ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు బెస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో ఒకసారి ఫెడరల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందంటే మాత్రం మళ్ళీ హౌస్ రేట్లు పెంచేస్తాడు. కాబట్టి ఎవరైనా టెక్సాస్ ఏరియాలో నార్త్ డాలస్ ఏరియాలో ఇల్లులు కొనాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైము. ఓకే, చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి, నేను తిరిగి కూడా చూసిన ఈ మధ్యన లాస్ట్ కపుల్ ఆఫ్ వీకెండ్స్ తిరిగి రేట్లు మాట్లాడి కూడా వచ్చిన. సో చాలా చీప్లో ఉన్నాయి, అట్లీస్ట్ 100K డౌన్ కరెంటు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 50,000 డౌన్లో ఉన్నాయి ఇల్లులు. అంటే మీరు రైట్ అవే ఇల్లు కొన్నా కూడా మీరు 50,000 బెనిఫిట్ అయినట్టు, ఎందుకంటే మార్కెట్ వాల్యూ కంటే 50,000 తక్కువలో ఉన్నాయి ఇల్లులు. కాబట్టి మీకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ గురించి ఏ సిటీలో కొంటే బెటరు ఏంది అని నాకు కమెంట్లో పెట్టండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఓకే,